మరి సబ్జ గింజల్ని కూడా ఈ గ్లాస్లో వేసేసుకోండి. ఇప్పుడు మనం కేసర్ ఆమ్క పన్న పోసేసుకోవటమే. సో చల్ల చల్లగా మధ్య మధ్యలో నాకు ఈ సబ్జ గింజలు అలాగే మామిడి తాండ్ర అలాగే ఈ ఉడకపెట్టిన మామిడి ఏదైతే మనం పిసికి వేసామో అది కూడా వస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. మరి సబ్జ గింజలు ఎండాకాలం చాలా మంచిది. సో మీరు చూడండి, ఎక్కడైనా హోటళ్ళల్లో మరి సబ్జ గింజలు జ్యూస్లలో చాలా ఎక్కువగా వాడతారు. సో మరి ఇక్కడ మన 3 డిషెస్ రెడీ అయిపోయాయి, మన హోలీ స్పెషల్ డిషెస్. సో మరి మంగళూరు బన్ను, అలాగే మన శ్రీఖండ్, మరి కేసర్ ఆమ్క పన్న. సో ఈరోజు ఈ 3 మేమైతే ఎంజాయ్ చేయటమే. చాలా వెయిట్ చేసేసాను, వేడివేడిగా అన్నీ తినేయాల్సింది, లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మరి మన మంగళూర్ బన్ అలాగే శ్రీఖండ్ ఎక్కువగా బన్ను స్వీటు అలాగే మన శ్రీఖండ్ స్వీటు సూపర్ సూపర్గా ఉంది. మా వారికి ఇచ్చేసాను అనుకోండి, మిగల్చకుండా మొత్తం లాగిచ్చేస్తారు. సో మరి మన జ్యూస్ ఎండాకాలం చాలా మంచిది.